ఎక్కడైనా మనది హైదరాబాద్ హైదరాబాద్ ఓకే ఈ ప్రాపర్ ఎక్కడ బాగా వరణ్యం వరణ్యం ఎలా ఉంది తెలంగాణ రాజకీయాలు ఎలా ఉన్నాయంటే ప్రస్తుతానికి నడుస్తున్నాయి అంటే 9 సంవత్సరాల పరిపాలన చూసారు కదా కేసు గారు జరుగు అనిపించేది ఏమన్నా ఉన్నాడో బాగుపడినా లేనోడు లేనోడు అలాగే ఉంటున్నాడు 100 మంది నేనంటే 10 మందే బాగుపడుతుంది మిగతా 90 మంది ఏమండి అంటే ఎవరు మీసు ముచ్చిరెడ్డి ఎంఎన్ ఇక్కడ దుమ్మిస్ ఇసు మరంటూ కూర్చున్నారు నోక్షే ఎలా ఉంది ఆయన మరంటూ కూర్చున్నారు ఏముంది ఉన్నాయంటే ఉన్నారు ఇక్కడ ఏం పలకాలని ఆ పేదవాడికి అందరిని చెప్పాడు అందట్లేదు మొన్న ఇక్కడ వర్రబాద్ ఇరిగాంధ్ర మునిపునాళ్ళకి మనిషి కింద అన్నారు ఇక్కడ చాలామంది మేము ఉన్నాం మా వాళ్ళ ఇద్దరికే వచ్చారు దగ్గర దగ్గర 70-80 మంది దాకా ఉన్నారు బాబు గుడిసెన్లు బాబు ఇద్దరికి వస్తే ఏం చేస్తుండే బాబా ఏమవుతుంది మీ పరిపాలన ఎలా అనిపించింది డెవలప్మెంట్ ఎలా అనిపిస్తుంది ప్రజా సంక్షేమ సంక్షేమ పథకం ఎలా అనిపించింది పథకాలు అయితే కొంతమందికి లబ్ధి పొందున్నారు అది కూడా వాళ్ళ బీఆర్ఎస్ నాయకులకే వస్తున్నాయి కానీ సగటు మనిషికి అయితే ఏం రావట్లేదు వాళ్ళకి అందరం లేదు అర్థం ఉద్యోగాల విషయం ఉద్యోగాల విషయం అయితే ప్రైవేట్ జాబ్లు అయితే ఓకే గవర్నమెంట్ నోటిఫికేషన్ అయితే ఏమీ లేవు బాబు ఆ ఫ్రెండ్స్ వాళ్ళు చాలామంది నోటిఫికేషన్ రాక చాలా ఏమీ అయిపోతున్నాయి ఏది తరించే మరి ఎలా అనిపించింది ఇప్పుడు ఇంతకుముందు అది అన్ని పేపర్లు రద్దు కావడం వాయిదాలు పడడం అదే మెయిన్ అదే అలా వచ్చింది మళ్ళీ ఏమైందంటే మళ్ళీ నోటిఫికేషన్ లేట్ అయిపోయింది మళ్ళీ వచ్చిన పేపర్ కూడా రిక్ అయిపోయింది మళ్ళీ ఎగ్జామ్ కూడా రద్దు అవుతుంది మళ్ళీ ఇప్పుడు దాని నెక్స్ట్ నోటిఫికేషన్ మళ్ళీ ఎప్పుడు వస్తా కూడా తెలియదు కేసీఆర్ గారు 1.5 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసాము 6.5 లక్షలు పోతే ఎక్కడండి చిన్న చిన్న గ్రామాల్లో ఏదో వాలంటీర్ వ్యవస్థ అంటారు అలాంటి చిన్న చిన్న ఆర్మీ ఏమొస్తాయి బీటెక్ చదువుకున్న వాళ్ళు పీజీ చేసిన వాళ్ళు అది చేస్తారా ఎందుకు ఇక్కడ చాలా నేను రోడ్డు కూర్చొని కూడా చాలామంది డిగ్రీ పాస్ అయిన కూర్చున్నారు బాబు అంటే ఇప్పుడు కాంగ్రెస్ పరిస్థితి డిగ్రీ పరిస్థితి ఎలా ఉన్న పోసింగ్ తీసుకున్నా కాంగ్రెస్ అంటే ఫస్ట్ నుంచి ఉంది దాన్ని అంటే ఒక మార్పు కోసం ఇప్పుడు వచ్చిన బీఆర్ఎస్ ఓకే ఇప్పుడైతే ఖచ్చితంగా కాంగ్రెస్ వస్తుందని కోరుతున్నారు ఈ సీట్లో వచ్చే అవకాశం అంటారు వచ్చే సీట్లు అంటే మ్యాక్సిమం నాకైతే ఒక 70-80 దాకా కాంగ్రెస్ వస్తుంది అంటే ఈ విధంగా చెప్తున్నారు అంటే మనకు కర్ణాటకలో వచ్చిందని లేకపోతే ఊరంతా దేశంలో జనాలు మార్పు కోరుతుంటున్నారు అని ఈ విధంగా చెప్తారు ఆయన మార్పు ఏమంటే ఇప్పుడు పథకాలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఏమన్నాయి ఎవరికి సరిగ్గా పేదోడికైతే అందరం లేదు దానివల్ల రాదనిపిస్తుంది మరి హ్యాట్రిక్ ఆయమ్ కాబోయే పిఎం కేటీఆర్ గారు అంటున్నారు హ్యాట్రిక్ సీఎం కాదు ఇంకేమన్నా అది కొడతామంటున్నారు తెలిసారు కాదండి అమెరికా ప్రెసిడెంట్ అవుతారు ఏం ఇప్పుడు ఏమైనా ఉన్న పెట్టినంత మరి ఫీవర్ కాంగ్రెస్ వస్తుంది తెలంగాణలో సీఎం బుచ్చడిగా 3 సార్లు సీఎం కేసీఆర్ అవుతారని నేను అంటే జనాల ప్రకారం ఆల్రెడీ 10 సంవత్సరాలు పరిపాలించారు ఇంకా చాలు కాంగ్రెస్ నాకు అధికారం ఇవ్వాలి అని అంటున్నారు అన్న పచ్చకామీ లోకమంత పచ్చగా అనిపిస్తుంది ఈ ఆపోజిట్ పార్టీ అట్లనే ఉంటుంది కేసీఆర్ ఏం పని చేస్తున్నాడో అది దేశమంతా చూస్తుందో తెలంగాణలో ముచ్చటగా 3వ సారి సీఎం కాబోతున్నాడు ఎక్కడన్నా అంటే నీ తెలంగాణ టీఆర్ఎస్ నినాదం నిన్ను నిధులు నియామకాలి ఏవి అందలేదని అందలేదు అన్న నా ఎంబడి మీరు కరీంనగర్ రావచ్చు ఎక్కడ రావచ్చు మీ ఎంబడి తీసుకెళ్ళి మరి చూపిస్తాము మేము మా కార్యకర్తను నేను పోయి మేము మూవీకి చూపిస్తాము ఇంకోటి ఎవరైతే కరెంట్ రాదంటుందో ఎవరైతే రాదంటున్నారో ఇక్కడ స్టీకర్లు ఉంటాయి కరెంట్ స్టీకర్ పోయి పట్టుకోవడం అప్పుడు కరెక్షన్ వాళ్ళకి చేస్తాయి బస్ అంటే తెలంగాణలో ఏ అంటే తెలంగాణలో ఏ ప్రాంతంలో కూడా ఏ ఒక్క ప్రాంతంలో కూడా ఏదంటే కరెంట్ ఇవ్వలేదు అన్న ఇప్పుడు నువ్వు ఉండే అవసరం 24 అవర్స్ కరెంట్ వస్తలేదా వస్తుంది కదా ఇప్పుడు మీ లెక్క చూస్తే మీకు ఎన్నో లోపల కాపులు ఎన్నో మాట్లాడతారు దాని గురించి మనం మంచిస్తున్నాం సారు కారు జోరు ఈసారి యాక్టివ్ సీఎం కేసీఆర్ఏ అవుతాడు నేను అటు సైడ్ నుండి తగ్గపోరు నేను ఎందుకంటే అటు సైడ్ నుండి రాహుల్ గాంధీ వచ్చారు సోనియా గాంధీ వచ్చిపోయారు ఇటు సైడ్ అమిత్ షా మోడీ అందరు వస్తున్నారు హైదరాబాద్కి సో వీళ్ళందరూ ఉండగా మళ్ళీ కేసీఆర్ అన్నారు అన్న 60 మంది కానీ 6000 మంది కానీ కేసీఆర్ఏ సీఎం అంటే ఎందుకన్నా వాళ్ళు తగ్గ పోరు ఇస్తున్నారు కదా ఈసారి అన్న మీరు అనుకుంటూ తక్కువ పోరని కదా ఒక్కొక్క స్పీచ్ చూడండి కేసీఆర్ గారు ఎట్లా మాట్లాడతారో ఆయన పథకాలు చూడండి కదా ఇంకా పథకాలు ఇంకా పెంచినాడు 2000 పెంచినో 5000 చేశాడు
హ్యాండిక్యాప్ పెంచిన 3,000 6,000 చేశాడు. ముందు ముందు టీఎం అన్నీ అయిపోయారు, మంచిగా అవుతుంది. నిజంగానే చేస్తాడా? 5,000 చేస్తాడా? మేనిఫెస్టో చేస్తాడు కాబట్టి చెప్తాను, చేస్తాడు కాబట్టి కేసీఆర్ చేస్తాడు కాబట్టి కేసీఆర్ అనడానికి ఆ మాట చెరువు ఉండదు. అయితే ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కదా, ఒకవేళ కాంగ్రెస్ సీఎం అయితే వాళ్ళకే లేదు క్లారిటీగా సీఎం అవుతారు ఎవరైతారో. నేను సీఎం బట్టి మీరు బట్టి మీరు సోమార్గ నేనైతా అని ఆయన, రేవంత్ రెడ్డి నేనైతానే ఆయన, హోమంత్ రెడ్డి ఆయన అవుతాను నేను ఆయన. ఇలా మాత్రము ఉత్తమ్ కుమార్ గారి అయితే దానికి మాట్లాడడానికి ఆరోగ్యత లేదు. కేసీఆర్ గురించి పక్క యాక్టివ్ సీఎం కేసీఆర్ అవుతాడు. కేటీఆర్ కేటీఆర్ పరిపాలన ఎలా అన్న? కేటీఆర్ అంటే యూత్ అన్న, ఆయన ఈజ్ ఐటీ మినిస్టర్ అంటే ఐటీ సగం తెచ్చిందే కేటీఆర్ అని. పక్క సీఎం వచ్చాడుగా మూడోసారి కేసీఆర్ అవుతాడు. కేటీఆర్ గారులా మంచిగా అందరికీ పబ్లిక్ ప్రచారంలో చాలా దూసుకెళ్తున్నాడు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఓన్లీ కార్యకర్తలు, ఎవరైతే టీఆర్ఎస్ బీఆర్ఎస్ కార్యకర్తలు ఉంటారో వాళ్ళకి తప్ప ఎవరికి రాలేదు. ఒక పేద ప్రజలకి రాలేదు, ఒక హోదాదారుడికి రాలేదు అన్న. అది ఉత్తి ప్రచారం చేస్తున్నా, ప్రచారం వాళ్ళకి అంకితం తప్ప మాకు కాదు కదా. ఇప్పుడు కార్మికనగర్లో డబుల్ బెడ్రూమ్ ఉన్నాయి, మీరు రండి నా ఎంబడి. ఎవరైతే అన్నారో ఆ మీడియా వాళ్ళు, అదే ఈ బీజేపీలు కానీ కాంగ్రెస్ కానీ నా ఎంబడి ఒకసారి రమ్మనండి, నేను ఎన్ని మరీ చూపిస్తాను. అలాగే ఎవరికి మా కార్యకర్తలకు ఇచ్చినారా, వాళ్ళ పేదలకు ఇచ్చినారా, ఎవరికి ఇచ్చారో నేను తిట్టా. ఇంకోటి కొల్లూరులో, కొల్లూరులో మీకు చూపిస్తాను. రీసెంట్గా కొల్లూరులో ఇచ్చాను 5,000 చిల్లరేమో ఇచ్చాను. మా ఎంబడి రమ్మనండి. ఇగో ఇప్పుడు చెప్పానండి, పచ్చకామారు లేనోనికి లోకమంతా పచ్చగా అనిపిస్తుంది. ఆపోజిట్ లీడర్ లేదు, అదేనండి కేసీఆర్ మాకు సీఎం ఐక్యలేదు. ఈసారి సీఎం కేసీఆరే. బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని కాంగ్రెస్ ఉన్నాడు ఇదే నాకు. ఎందుకంటే కవితని అరెస్ట్ చేసేటప్పుడు కూడా కావాలని అక్కడ దాకా తీసుకుని దీని దాకా తీసుకుని అరెస్ట్ చేయకపోవడం అయినా. కేసీఆర్ గారు కవితమ్మ ఉంది కదా, కవితమ్మ ఇలాంటి ఆరోపణలు లేదు. మీరు సృష్టించుకోరు తప్ప కవితమ్మ చాలా మంచిది. అది పుత్రపుల్ల రాజకీయం, అది ఏదో మా మీద బురద తల్లాలని రాజకీయం తప్ప దాంట్లో ఏమీ మా ఫరక్ పడదు. కేసీఆర్కి అయితే 1% ఫరక్ పడదు. ఇక్కడ ముచ్చటగా ముచ్చటగా కేసీఆర్ఏ సీఎం. అంటే బీఆర్ఎస్ ఏ పార్టీతో పోతుంది అన్న? డైరెక్ట్ అయినా డైరెక్ట్ అన్న బీఆర్ఎస్ పార్టీ సింగిల్ ఉన్నా కేసీఆర్ సార్ ఎట్లుంటుందంటే కేంద్రంలో బీజేపీతో పోతుంది అన్న. కేసీఆర్ ఎట్లుంటుందంటే గన్ షాట్ వన్ షాట్, అది స్టైల్ కేసీఆర్ కదా. మీరు చూడండి, మీరే చూస్తారు కదా. మీరు సీఎం అయినా కేసీఆర్ సీఎం అయిన తర్వాత మళ్ళీ సెకండ్ ఇంటర్వ్యూ మీకు మరి ఫోన్ చేసి మరి నేను తీసుకుంటుంది చూడండి. కానీ నిరుద్యోగత పెరిగింది, ఎగ్జామ్స్ అయితే పోస్ట్ అయితే పోస్ట్ వేసి రద్దు చేశారు, ఒక విఫలమైంది అని అంటున్నారు అన్న. ఏది రద్దు కాదే అన్న, గాలి మాటలు ఎంతోమంది మాట్లాడతారు. గాలి మాటలు గాలి దాన అన్న, గాలి పోయి దానయ్య ఏదో అన్నట్టు చెప్తున్నా కదా. కేసీఆర్ అందరికీ మంచి చేస్తున్నాడు, ఇంకా మంచి చేస్తాడు. మనం చూడండి ముందు ముందు పంపుతున్నాడు. ఈ 10 సంవత్సరాల అభివృద్ధి ఎలా ఉందన్న కేసీఆర్? మీరు చూస్తున్నారుగా, మీరే చూడండి విక్ర చేస్తాడు. చూడండి అన్న, చూడండి పబ్లిక్ అంతా చూస్తున్నారు. పక్క కేసీఆర్ ఎంబడి ఉంటారు పబ్లిక్. కానీ హైదరాబాద్ నీళ్ళు వస్తే ఒక చిన్న వర్షం వచ్చినా కూడా మొత్తం మునిగిపోతుంది. రోడ్లు డ్రైనేజ్ వ్యవస్థ బాగాలేదు కేసీఆర్ హయాంలో అన్న. ట్రైనీస్ అయితే ఇంటి ప్రాబ్లము అదైతే ఉంది అన్న, నువ్వు అన్నట్టు కరెక్టే. కానీ ఏదైతే అప్పు లో ఉంటుందో ఆ ప్రాంతాల్లో ఉంది తప్ప నీ దగ్గర లేదన్న. దానిలో ముందు ముందు సార్ వచ్చేస్తే క్లియర్ చేస్తాడు అన్నారా. అలాంటి ప్రాబ్లం ఏం లేదు. కానీ అలా ఉన్నా కానీ ప్రజలు మాత్రం కేసీఆరే కావాలని కాదు, పక్క యాక్టివ్ సీఎం కేసీఆరే.